నా పేరు నందా అండ్ వెల్కమ్ టు మై ఛానల్ నందాస్ జర్నీ ఈరోజు మనం హైదరాబాద్ సందర్శిద్దాం ఈ వీడియోలో హైదరాబాద్ ఎలా చేరుకోవాలి హైదరాబాద్లో ఎక్కడ స్టే చేయాలి హైదరాబాద్లో చూడవలసిన ఏంటి ఈ ప్రదేశాలను డే వైజ్గా ఎలా ప్లాన్ చేసుకోవాలి ఈ ట్రిప్కి కావలసిన బడ్జెట్ ఎంత ఈ విషయాలన్నీ డీటెయిల్డ్గా వన్ బై వన్ తెలుసుకుందాం రండి నేను నెల్లూరు నుంచి సింహపురి ఎక్స్ప్రెస్ లో హైదరాబాద్ వెళ్తున్నాను ఈ ట్రైన్ రాత్రి ఏడు గంటల ఇరవై నిమిషాలకు నెల్లూరు లో బయలుదేరుతుంది తరువాతి రోజు ఉదయం ఐదున్నరకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ చేరుకుంటుంది మన తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రదేశాల నుంచి హైదరాబాద్ ఎలా చేరుకోవాలో చెప్పాల్సిన అవసరం లేదనే అనుకుంటున్నాను హైదరాబాద్ చేరుకోవడానికి నెంబర్ ఆఫ్ ట్రైన్స్ అండ్ బస్సెస్ అందుబాటులో ఉన్నాయి మీరు దేనిలో వచ్చిన వీలైనంత వరకు ఎర్లీ మార్నింగ్ సిక్స్ టు సెవెన్ కల్లా హైదరాబాద్ చేరుకునే విధంగా ప్లాన్ చేసుకోండి టైం సేవ్ అవుతుంది నా ట్రైన్ ఉదయం ఐదు గంటల యాభై నిమిషాలకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ చేరుకుంది సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ సమీపంలోనే హోటల్ తీసుకున్నాను నేను లోకల్ బస్సులో ట్రావెల్ చేస్తాను కాబట్టి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దగ్గరలోనే తీసుకున్నాను మీరు బైక్ రెంటల్స్ తీసుకున్నా లేదా క్యాబ్ బుక్ చేసుకున్నా హైదరాబాద్ సిటీలో ఎక్కడైనా తీసుకోండి ఇదే నేను తీసుకున్న హోటల్ ఆక్వా స్టే ఇన్ ఇప్పటి వరకు నేను తీసుకున్న హోటల్స్ లో చెత్త హోటల్ ఇదే హోటల్లో అప్ అయి తర్వాత బ్రేక్ఫాస్ట్ చేసుకుని ఎనిమిదిన్నర గంటలకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ బస్ స్టాప్ చేరుకున్నాను ఈ స్టాప్ లో చార్మినార్ వెళ్లటానికి ఎయిట్ ఏ బస్ ఎక్కాను సికింద్రాబాద్ టు చార్మినార్ మెట్రో బస్ టికెట్ ముప్పై ఐదు రూపాయలు హైదరాబాద్ లో బైక్ రెంటల్స్ అందుబాటులో ఉన్నాయి యూస్ చేసుకోండి అదే విధంగా మీకు క్యాబ్ రెంటల్స్ కూడా లభిస్తాయి బస్ హుస్సేన్ సాగర్ మీదుగా వెళ్తుంది హుస్సేన్ సాగర్ హైదరాబాద్ లో ఉన్న అతి పెద్ద చెరువు ఇదొక మానవ నిర్మిత సరస్సు దీన్ని పదిహేను వందల అరవై రెండులో మూసీ నదిపై హజ్రత్ హుస్సేన్ షా నిర్మించారు నలభై ఐదు నిమిషాలు జర్నీ చేశాక చార్మినార్ బస్ స్టాప్ చేరుకున్నాను ఇదే చార్మినార్ బస్ స్టాప్ ఇక్కడి నుంచి అలా ముందుకు నడుచుకుంటూ వెళితే చార్మినార్ చేరుకుంటాం హైదరాబాద్ పేరు వినగానే మొదటిగా గుర్తొచ్చేది బస్తీలోని ఈ చార్మినార్ చార్మినార్ హైదరాబాద్ నగర చిహ్నం చార్మినార్ దగ్గరకు వెళ్లే ముందు ఈ లెఫ్ట్ సైడ్ నిమ్రా కేఫ్ ఉంటుంది ఇక్కడ ఇరానీ చాయ్ బిస్కెట్స్ చాలా ఫేమస్ తప్పకుండా ట్రై చేయండి చార్మినార్ నిర్మాణం చాలా అద్భుతంగా ఉంది కదా హైదరాబాద్ నగరాన్ని ఈ చార్మినార్ ని కేంద్ర బిందువుగా చేసుకుని నిర్మించారు చార్మినార్ ఎందుకు నిర్మించారు అని చెప్పడానికి చాలా కథలు ప్రచారంలో ఉన్నాయి వీటిలో ఎక్కువ ప్రజాదరణ పొందిన నమ్మకం ప్రకారం ఆ కాలంలో హైదరాబాద్ మొత్తం ప్లేగు వ్యాధితో చాలా మంది ప్రజలు మరణిస్తున్నారు కులీ కుతుబ్ షా తన ప్రజలు బాధపడుతున్న ఈ ప్లేగు వ్యాధిని అంతం చేయమని ప్రస్తుతం చార్మినార్ ఉన్న ప్రదేశంలో అల్లాని ప్రార్థించాడట ఆ తరువాత కొంతకాలానికి ప్లేగు వ్యాధి తగ్గుతూ వచ్చిందట దీంతో అల్లాకి కృతజ్ఞతగా తాను ప్రార్థించిన ప్రదేశంలో షా పదిహేను వందల తొంభై ఒకటిలో ఈ చార్మినార్ నిర్మించాడు చార్మి టికెట్ కౌంటర్ కి వెళ్లే ముందు భాగ్యలక్ష్మి ఆలయం ఉంటుంది దర్శించుకోండి చార్మినార్ లోపలికి మన బ్యాగ్స్ అలౌ చెయ్యరు ఇక్కడ మన బ్యాగ్స్ పెట్టుకోటానికి లాకర్స్ ఉన్నాయి యూస్ చేసుకోండి ఇదే చార్మినార్ టికెట్ కౌంటర్ ఎంట్రీ టికెట్ ఇరవై ఐదు రూపాయలు చార్మినార్ మిడిల్ లో బ్యూటిఫుల్ ఫౌంటైన్ ఉంది చార్మినార్ పైకి వెళ్ళడానికి నూట నలభై ఏడు మిట్లు ఎక్కాలి చార్మినార్ లోపలి గోడలపై చెక్కిన పర్షియన్ డిజైన్స్ చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి ఈ చార్మినార్ పైనుంచి చుట్టూ ఉన్న ప్రదేశాలు ఎలా ఉంటాయో చూద్దాం రండి చార్మినార్ సందర్శించాక దగ్గర్లో ఉన్న మక్కా మసీదు ను సందర్శించండి ఈ మసీదు లోపలికి కూడా బ్యాగ్స్ అలౌ చేయరు కాబట్టి ఒకేసారి మసీదు సందర్శించాక లాకర్ నుంచి మీ బ్యాగ్ కలెక్ట్ చేసుకోండి ఇదే మక్కా మసీద్ ఎంట్రన్స్ రండి లోపలికి వెళ్దాం ఈ మసీదులో ప్రధాన ఆకర్షణ ఈ పౌరాలు మన దేశంలోని అతి పెద్ద మసీదుల్లో ఇది ఒకటి పదహారు వందల పదిహేడులో మహమ్మద్ కులీ షా దీని నిర్మాణం మొదలు పెట్టాడు పదహారు వందల తొంభై నాలుగులో ఔరంగజేబు నిర్మాణం పూర్తి చేశాడు ఈ మసీదు నిర్మాణంలో మక్కా నుంచి తెచ్చిన ఇటుకులు వినియోగించారు అందుకే దీనికి మక్కా మస్జిద్ అనే పేరు వచ్చింది తరువాత చార్మినార్ కు వాక్యబుల్ డిస్టెన్స్ లో ఉన్న చౌమహల్లా ప్యాలెస్ సందర్శించడానికి వెళ్తున్నాను చార్మినార్ కి ఎడమ వైపు ఉన్న వీధిలో లార్డ్ బజార్ ఉంటుంది ఇది లార్డ్ బజార్ సాయంత్రం అయితే ఈ వీధులన్నీ కలకల్లాడుతూ ఉంటాయి ఈ షాప్స్ అన్ని పదకొండు గంటల పైన ఓపెన్ చేస్తారట ఇక్కడ మీరు షాపింగ్ చేయాలనుకుంటే సాయంత్రం సమయంలో రండి ప్రస్తుతం ఒకటి రెండు షాపులు ఓపెన్ లో ఉన్నాయి చూద్దాం రండి ఈ వీధిలో నేరుగా వెళ్తే మెయిన్ రోడ్ వస్తుంది అక్కడి నుంచి లెఫ్ట్ సైడ్ వెళ్తే చౌమహల్లా ప్యాలెస్ కనిపిస్తుంది చార్మినార్ నుంచి చౌమహల్లా ప్యాలెస్ జస్ట్ హాఫ్ కిలోమీటర్ ఉంటుంది ఇదే చౌమహల్లా ప్యాలెస్ రెండు లోపలికి వెళ్దాం ఇలా ప్యాలెస్ లోకి ఎంటర్ అవగానే రైట్ సైడ్ టికెట్ కౌంటర్ ఉంటుంది దీని ఎంట్రీ టికెట్ వంద రూపాయలు మొబైల్ కెమెరా టికెట్ వంద రూపాయలు మొత్తం రెండు వందలు హైదరాబాద్ నగరాన్ని రాజధానిగా చేసుకుని పరిపాలించిన నిజాం రాజవంశీకుల నివాస స్థలం ఈ చౌమహల్లా ప్యాలెస్ పదిహేడు వందల యాభైలో సలాబత్ జంగ్ దీని నిర్మాణం మొదలుపెట్టాడు పద్దెనిమిది వందల అరవై తొమ్మిదిలో ఐదవ నిజాం దీన్ని పూర్తి చేశాడు పర్షియన్ భాషలో చాహర్ అంటే నాలుగు అని అర్థం మహాలత్ అంటే సౌదాలు అని అర్థం అందుకే దీనికి చౌమహల్లా ప్యాలెస్ అని పేరు పెట్టారు ఈ ప్రాంగణంలో నాలుగు మహల్లు ఉన్నాయి ఇది ప్రధానమైనది నిజాం రాజుల ప్రభుత్వ మరియు రాజరిక కార్యక్రమాలు ఈ ప్యాలెస్ లోనే జరిగేవి దీని వెనుక మూడు మహల్లున్నాయి వాటిని నివాస గృహాలుగా వాడేవారు రండి లోపలికి వెళ్దాం ఈ మహల్ నిజాం రాజుల అధికారిక ప్రదేశం ఇది నిజాం దర్బార్ ఈ దర్బార్ మొత్తాన్ని పాలరాతితో నిర్మించారు చాలా బ్యూటిఫుల్ గా ఉంది కదా మధ్యలో పాలరాతి సింహాసనం కనిపిస్తుంది కదా నిజాం రాజులు ఆ సింహాసనంపై కూర్చొని ప్రభుత్వ అధికారులతో చర్చలు జరిపేవారట బెల్జియం నుంచి తెప్పించిన షాండెర్స్ ఈ మహల్కు ప్రధాన ఆకర్షణ ఇక్కడి నుంచి కొంచెం లోపలికి వెళ్తే నిజాం కాలంలో వినియోగించిన ఆయుధాలను చూడొచ్చు ఇక్కడ నుంచి ఫస్ట్ ఫ్లోర్ కి వెళితే బ్యూటిఫుల్ హాల్ ఉంది ఈ హాల్లో నిజాం రాజుల చిత్రపటాలు ఏర్పాటు చేశారు ఈ ప్యాలెస్ లో ఇంకా నిజాములు వినియోగించిన కొన్ని ముఖ్యమైన వస్తువులు చూడొచ్చు ఈ ప్యాలెస్ కి కుడివైపు కనిపిస్తున్న ఈ వైట్ కన్స్ట్రక్షన్ క్లాక్ టవర్ అప్పట్లో ఇదే మెయిన్ ఎంట్రన్స్ రెండు వందల యాభై ఏళ్ల నుంచి ఒక్క రోజు కూడా ఆగకుండా ఈ క్లాక్ టవర్ పనిచేస్తుందట ఈ ప్యాలెస్ నుంచి వెనక్కి వెళితే మూడు మహల్స్ ఉంటాయి ప్రస్తుతం వాటిలోకి అలౌ చేయట్లేదు ఈ ప్యాలెస్ చివర్లో నిజాములు వినియోగించిన వింటేజ్ కార్స్ చూడొచ్చు రండి చూద్దాం తరువాత చౌమహల్లా ప్యాలెస్ నుంచి నిజాం మ్యూజియం కు వెళ్తున్నాను చౌమహల్లా ప్యాలెస్ నుంచి నిజాం మ్యూజియం నాలుగు కిలోమీటర్లుంటుంది ఆటో వాళ్ళు వంద రూపాయలు చార్జ్ చేశారు గూగుల్ మ్యాప్స్ లో రెండు కిలోమీటర్స్ చూపిస్తుంది బట్ ఆ రూట్ లో వెహికల్స్ అలో చేయరు ఇదంతా పురాణి హవేలి పురాణి హవేలి అంటే ఓల్డ్ ప్యాలెస్ అని అర్థం ఈ కాంప్లెక్స్ మొత్తాన్ని యూ షేప్ లో యూరోపియన్ స్టైల్ లో నిర్మించారు చౌమహల్లా ప్యాలెస్ నిర్మించక ముందు నిజాం రాజులు ఈ పురాణి హవేలీలోనే నివసించేవారు ప్రస్తుతం లోపలికి ఎవ్వరిని అలౌ చేయట్లేదు కొన్ని బిల్డింగ్స్ లో స్కూల్స్ కాలేజెస్ రన్ అవుతున్నాయి ఇందులోని ఒక్క బిల్డింగ్ ని మాత్రం మ్యూజియం గా మార్చారు అదే ఈ నిజాం మ్యూజియం ఈ మ్యూజియంలో చివరి నిజాం రజతోత్సవ వేడుకలకు వినియోగించిన బంగారు సింహాసనం వజ్రాలతో చెక్కబడిన గోల్డెన్ టిఫిన్ బాక్స్ ఇంకా విలువైన వస్తువులు చాలా ఉన్నాయి ఈ మ్యూజియంలో ఉన్నవన్నీ నిజాం రాజుకు వచ్చిన కాస్ట్లీ గిఫ్ట్స్ వాటిలో కొన్ని ముఖ్యమైన వాటిని చూపిస్తాను రండి దీని ఎంట్రీ టికెట్ నూట ఇరవై ఐదు రూపాయలు కెమెరా టికెట్ నూట యాభై రూపాయలు రెండు కలిపి రెండు వందల డెబ్బై ఐదు రూపాయలు మొబైల్ కెమెరాకి నూట యాభై రూపాయలు ఛార్జ్ చేసిన ఇక్కడ వీడియోస్ తీయనీయటం లేదు ఫొటోస్ మాత్రమే తీసుకోవాలట ఇది నిజాం రాజులు పరిపాలించిన భూభాగం యొక్క చిత్రపటం ఇది సౌదీలోని మక్కా మదీనా నమూనా దీన్ని ఇరవై ఐదు కేజీల వెండితో తయారు చేశారు ఇది ఆరవ నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ చిన్నతనంలో వినియోగించిన ఊయల దీనికి మొత్తం గోల్డ్ కోటింగ్ చేశారు ఇది పబ్లిక్ గార్డెన్స్ మ్యాప్ పబ్లిక్ గార్డెన్స్ నిర్మించే ముందు వెండితో ఈ నమూనా తయారు చేశారట ఇది హైదరాబాద్ హైకోర్టు పంతొమ్మిది వందల పంతొమ్మిదిలో దీని నిర్మించారు ఈ హైకోర్టు నిర్మించే ముందు పది కిలోల వెండితో ఈ నమూనా తయారు చేశారట ఇది మొహంజాహీ మార్కెట్ నమూనా దీన్ని కూడా వెండితోనే తయారు చేశారు నిజాం రాజులు తెలంగాణలో ఇలాంటి కన్స్ట్రక్షన్స్ నలభై ఎనిమిది పైనే చేశారట వాటి అన్ని వెండి నమూనాలు ఈ మ్యూజియంలో చూడొచ్చు ఇది ఉస్మానియా యూనివర్సిటీ నమూనా దీన్ని వంద కేజీల వెండితో తయారు చేశారు ఇలాంటివి చాలా ఉన్నాయి వీటన్నిటిలో కల్లా హైలెట్ రెండు కేజీల బంగారంతో తయారు చేసిన టిఫిన్ బాక్స్ అంతేకాదు ఈ బంగారు టిఫిన్ బాక్స్ బాక్స్పై వజ్రాలు కూడా పొదిగారు ప్రస్తుతం దీని దాని విలువ వంద కోట్ల పైనే ఉంటుందట రెండు వేల పద్దెనిమిది సెప్టెంబర్ నెలలో ఈ మ్యూజియంలో దొంగతనం జరిగింది హైదరాబాద్ కు చెందిన ఇద్దరు యువకులు మ్యూజియం లోని భద్రతా సిబ్బందికి సీసీటీవీ కెమెరాలకు చిక్కకుండా వజ్రాలున్న గోల్డెన్ టిఫిన్ బాక్స్ ను కొన్ని విలువైన వస్తువులను దొంగలించారు పోలీసులు వారిద్దరిని వెంటనే పట్టుకున్నారు ఇది ఈ మ్యూజియంలో మరో హైలైట్ మూడు కిలోల బంగారం పోత పోసిన సింహాసనం దీన్ని ఉస్మాన్ అలీఖాన్ పంతొమ్మిది వందల ముప్పై ఆరులో జరిగిన రజతోత్సవ వేడుకల్లో వినియోగించారు ఇంకా ఇక్కడ చాలా విలువైన వస్తువులు మనం చూడొచ్చు తిను నిజాం చివరి రాజు మీర్ ఉస్మాన్ అలీఖాన్ పచ్చ వజ్రాలను పొడిగా చేసి ఈ పెయింటింగ్ వేశారట ఇది ఈ మ్యూజియంలో ఉన్న మరో హైలైట్ ప్రపంచంలోనే అతి పెద్ద బీరువా ఇది ఈ బీరువాని గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో కూడా చేర్చారు నిజాం ఆరోవరాజు మహబూబ్ అలీఖాన్ తన జీవితంలో ఒకసారి వేసుకున్న డ్రెస్ మరోసారి వేసుకోలేదట ప్రతిరోజు కొత్త డ్రెస్ వేసుకునేవారట వాటిని పెట్టడానికి ఈ బీరువా తయారు చేశారు నిజాం మ్యూజియం నుంచి హోటల్ షాదాబ్ వెళ్లాను ఇది వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ ఉంటుంది ఆటో వాళ్ళు యాభై రూపాయలు చార్జ్ చేశారు ఈ చార్మినార్ ఓల్డ్ సిటీ ఏరియాలో షాదాబ్ బిర్యానీ ఫేమస్ అని చాలా మంది చెప్పారు నేను చికెన్ బిర్యానీ ఆర్డర్ చేశాను టేస్ట్ చాలా బాగుంది బట్ కాస్ట్ చాలా ఎక్కువగా ఉంది మూడు వందల ముప్పై రూపాయలు చార్జ్ చేశారు తరువాత హోటల్ షాదాబ్ నుంచి సాలార్జం మ్యూజియంకి వెళ్ళాను ఇది వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ ఉంటుంది ఆటో వాళ్ళు యాభై రూపాయలు చార్జ్ చేశారు ఇదే సాలార్జం మ్యూజియం రెండు లోపలికి వెళ్దాం ప్రతి సంవత్సరం మే పద్దెనిమిదిన ఇంటర్నేషనల్ మ్యూజియం డే గా పరిగణిస్తారు ఈ సందర్భంగా మే పదహారు నుంచి ఇరవై వరకు మ్యూజియం కు ఫ్రీగా అలవ్ చేస్తున్నారు ఎంట్రీ టికెట్ తీసుకోవాల్సిన అవసరం లేదు సాలార్జం మ్యూజియం ఎంట్రీ టికెట్ యాభై రూపాయలు ఇక్కడ మన లగేజ్ పెట్టుకోవడానికి క్లాక్ రూమ్ ఉంది యూజ్ చేసుకోండి సాలార్జం మ్యూజియం మన దేశంలోని మూడు జాతీయ మ్యూజియంలలో ఒకటి పంతొమ్మిది వందల యాభై ఒకటి డిసెంబర్ పదహారున ఈ మ్యూజియం ఓపెన్ చేశారు ఈ మ్యూజియం ప్రత్యేకత ఏంటంటే ఈ మ్యూజియంలోని తొంభై శాతం సేకరణలు ఒక వ్యక్తి చేశాడు అతని పేరు మీర్ యూసఫ్ అలీ ఖాన్ తనని మూడవ సాలార్జంగ్ అని కూడా పిలుస్తారు ఈ మ్యూజియంలో ప్రపంచ నలుమూలల నుంచి సేకరించిన విలువైన వస్తువులు కళాఖండాలు యుద్ధ సామాగ్రి పాలరాతి శిల్పాలు ఇంకా ఎన్నో ఉన్నాయి ఒక్కొక్కటిగా చూద్దాం రండి తరువాత సాలార్జం మ్యూజియం నుంచి బిర్లా మందిర్కి వెళ్తున్నాను దీని డిస్టెన్స్ ఐదు కిలోమీటర్లుంటుంది ఆటో వాళ్ళు నూట ఇరవై రూపాయలు ఛార్జ్ చేశారు ఆటో వాళ్ళు ఇక్కడే డ్రాప్ చేశారు మీ ఓన్ వెహికల్లో వస్తే ఆలయం సమీపం వరకు వెళ్ళొచ్చు ఇలా లోపలికి రాగానే పెద్ద విష్ణుమూర్తి విగ్రహం కనిపిస్తుంది ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వెళితే లెఫ్ట్ సైడ్ చెప్పులు స్టాండ్ ఉంది యూస్ చేసుకోండి ఇన్సైడ్ మొబైల్ కెమెరా అలౌ లేదు ఈవెన్ అవుట్సైడ్ సైడ్ కూడా వీడియో తీయొద్దని చెప్తున్నారు ఈ ఆలయంలో వెంకటేశ్వర స్వామిని పూజిస్తారు దీన్ని బిర్లా ఫౌండేషన్ వారు నిర్మించడం వల్ల బిర్లా మందిర్ అని పిలుస్తారు ఈ ఆలయాన్ని పూర్తిగా పాలరాతితో నిర్మించారు ఆలయం చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది కాకపోతే కెమెరా అలౌ లేదు ఎలా ఉంటుందో చూపించలేను బిర్లా మందిర్ నుంచి లుంబిని పార్క్ వెళ్తున్నాను దీని డిస్టెన్స్ రెండు ఉంటుంది ఆటో వాళ్ళు వంద రూపాయలు ఛార్జ్ చేశారు ఇదే లుంబిని పార్క్ రండి లోపలికి వెళ్దాం లోపల హుస్సేన్ సాగర్ లో బోటింగ్ చేయడానికి బోట్స్ అందుబాటులో ఉన్నాయి ఇది లుంబిని పార్క్ టికెట్ కౌంటర్ ఎంట్రీ టికెట్ ఇరవై రూపాయలు ఈ టికెట్ కౌంటర్ పక్కనే మన లగేజ్ పెట్టడానికి లాకర్స్ ఉన్నాయి యూస్ చేసుకోండి ఒక బ్యాగ్ కి ఇరవై రూపాయలు చార్జ్ చేస్తున్నారు రండి లోపలికి వెళ్దాం లోపల చిన్న పిల్లలు ఆడుకోవటానికి ప్లే ఏరియా ఉంది ఈ చిల్డ్రన్స్ ప్లే ఏరియా దాటి ముందుకు వెళితే హుస్సేన్ సాగర్ బోటింగ్ పాయింట్ వస్తుంది ఈ లొకేషన్ చాలా అద్భుతంగా ఉంది నుంచి ఇలా ముందుకు వెళితే బోటింగ్ టికెట్ కౌంటర్ ఉంటుంది హుస్సేన్ సాగర్ మధ్యలో ఉన్న బుద్ధ విగ్రహం దగ్గరికి వెళ్లడానికి టికెట్ యాభై రూపాయలు ఇది కాకుండా స్పీడ్ బోట్స్ ఉన్నాయి స్పీడ్ బోట్ టికెట్ మూడు వందల యాభై రూపాయలు ఇందులో నలుగురు ప్రయాణించొచ్చు ఇది బోట్ టికెట్ యాభై రూపాయలు రండి బోట్ దగ్గరికి వెళ్దాం ఇదే మనం వెళ్ళబోయే బోట్ ప్రపంచంలోని అతి పెద్ద ఏకశిలా బుద్ధ విగ్రహం ఇదే దీన్ని ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ప్రతిష్ఠించారు ఈ విగ్రహం ఎత్తు పదిహేడు పాయింట్ ఐదు అడుగులు దీని బరువు మూడు వందల యాభై టన్నులు దీన్ని గణపతి స్థపతి నేతృత్వంలో నలభై మంది శిల్పులు రెండేళ్లు శ్రమించి ఈ శిల్పాన్ని మలిచారు ఇక్కడి నుంచి చుట్టూ ఉన్న వ్యూస్ చాలా బాగున్నాయి ఇక్కడ నుంచి బిర్లా మందిర్ కూడా కనిపిస్తుంది చూడండి ఇక్కడ కొంత సమయం గడిపి తిరిగి బోట్ లో లుంబిని పార్క్ చేరుకున్నాను తరువాత లుంబిని పార్క్ దగ్గర సికింద్రాబాద్ బస్ ఎక్కి సికింద్రాబాద్ చేరుకున్నాను ఆర్డినరీ బస్ టికెట్ ఇరవై ఐదు రూపాయలు సాయంత్రం ఆరు గంటల నలభై ఐదు నిమిషాలకు సికింద్రాబాద్ లోని నా హోటల్ చేరుకున్నాను ఇంతటితో నా డే వన్ పూర్తయింది ఒకవేళ మీకు ఈ ట్రిప్ లో టైం సరిపోదు అనుకుంటే నిజాం మ్యూజియం స్కిప్ చేయండి రెండవ రోజు మనం కవర్ చేయబోయే ప్రదేశాలన్నీ కొంచెం దూరంగా ఉంటాయి ఒక ప్రదేశం నుంచి ఇంకో ప్రదేశం కూడా కొంచెం దూరంగానే ఉంటుంది బైక్ లేదా క్యాబ్ బుక్ చేసుకున్న వాళ్ళు నేను చెప్పిన ఆర్డర్లో గూగుల్ మ్యాప్స్ యూస్ చేసుకుంటూ ఈ ప్లేసెస్ అన్ని కవర్ చేయండి మళ్ళీ చెప్తున్నాను పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ లో ఈ ప్రదేశాలు కవర్ చేయడానికి చాలా టైం తీసుకుంటుంది గుర్తుంచుకోండి డే టూలో నేను చిలుకూరి బాలాజీ ఆలయం సందర్శిస్తున్నాను అందుకే నా ట్రిప్ ఉదయం ఏడు గంటలకే బిగించేస్తున్నాను మీకు చిలుకూరి బాలాజీ ఆలయం సందర్శించడం ఇంట్రెస్ట్ లేకపోతే ఉదయం తొమ్మిది లేదా తొమ్మిదిన్నర గంటలకు మీ ట్రిప్ బిగించేయండి ఇది సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ బస్ స్టాప్ సికింద్రాబాద్ నుంచి చిలుకూరి బాలాజీ ఆలయానికి డైరెక్ట్ బస్సెస్ లేవు ముందుగా మనం మెహదీపట్నం వెళ్ళి మెహదీపట్నం నుంచి మరో బస్సులో చిలుకూరి బాలాజీ ఆలయం వెళ్ళాలి నేను డే పాస్ తీసుకున్నాను డే పాస్ నూట ఇరవై రూపాయలు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి మెహదీపట్నం వెళ్లేందుకు ఫైవ్ ఎం లేదా ఫైవ్ కే నంబర్ బస్ ఎక్కండి హాఫ్ ఎన్ అవర్లో మెహదీపట్నం చేరుకున్నాను మెహదీపట్నం నుంచి చిలుకూరి బాలాజీ ఆలయానికి వెళ్లే బస్ నెంబర్ టూ ఎయిటీ ఎయిట్ డి మెహదీపట్నం నుంచి చిలుకూరి బాలాజీ ఆలయం ఇరవై కిలోమీటర్లుంటుంది బస్సులో చేరుకోవటానికి నలభై ఐదు నిమిషాలు పడుతుంది ఈ రోజు శనివారం కావడంతో భక్తుల రద్దీ చాలా ఎక్కువగా ఉంది చూడండి ఇక్కడ ఎన్ని వెహికల్స్ ఉన్నాయో ఈ బస్ స్టాప్ నుంచి కొంచెం ముందుకు నడుచుకుంటూ వెళితే ఆలయ ప్రాంగణం వస్తుంది ఈ ఆలయం చాలా చిన్నది ఈ ఆలయంపై ఆధారపడి ఎంత మంది జీవిస్తున్నారో చూడండి ఇక్కడ చెప్పులు స్టాండ్ ఉంది యూస్ చేసుకోండి ఈ చిలుకూరి బాలాజీ ఆలయానికి ఐదు వందల ఏళ్ల పైనే చరిత్ర ఉంది ఈ ఆలయంలో శ్రీదేవి భూదేవి సమేతుడై వెంకటేశ్వర స్వామి భక్తులకు దర్శనమిస్తాడు ఇక్కడ వెంకటేశ్వర స్వామి స్వయంభూగా వెలిసారు చిలుకూరి బాలాజీ ఆలయంలో పదకొండు ప్రదక్షిణలు చేస్తే కోరికలు నెరవేరుతాయి అని భక్తుల విశ్వాసం తమ కోరిక నెరవేరిన భక్తులు మళ్ళీ వచ్చి నూట ఎనిమిది ప్రదక్షిణలు చేస్తారు గతంలో ఆలయం లోపల ప్రదక్షిణలు చేసేవారు ప్రస్తుతం భక్తుల రద్దీ ఎక్కువ అవటంతో ఆలయం బయటే ప్రదక్షిణలు చేస్తున్నారు ఈ ఆలయంలో మరో ప్రత్యేకత ఏంటంటే ఆలయం లోపల ఎలాంటి హుండీలు ఉండవు అదే విధంగా స్పెషల్ దర్శనాలు విఐపి దర్శనాలు కూడా ఉండవు అందరికీ ఒకే దర్శనం ఆలయం లోపల కెమెరా అలౌ లేదు ఇక్కడున్న ఈ రావి చెట్టుకి మూడు వందల యాభై ఏళ్ళ చరిత్ర ఉంది దీన్ని తాకితే మంచి జరుగుతుందని భక్తుల విశ్వాసం దర్శనానికి ఒక గంట సమయం పట్టింది దర్శనం అయ్యాక ఇక్కడే బ్రేక్ఫాస్ట్ చేశాను ఇక్కడ మీరు నైట్ స్టే చేయాలనుకుంటే తెలంగాణ టూరిజం వారి హరిత హోటల్ అందుబాటులో ఉంది చిలుకూరి బాలాజీ ఆలయం నుంచి నెహ్రూ జూలాజికల్ పార్క్ వెళ్తున్నాను చిలుకూరి బాలాజీ ఆలయం నుంచి జూ పార్క్ ఇరవై ఐదు కిలోమీటర్లుంటుంది బైక్ మరియు కార్లో వచ్చిన వాళ్ళు గూగుల్ మ్యాప్స్ యూజ్ చేసుకోండి బస్సులో వెళ్లే వాళ్ళు ముప్పై ఎనిమిది కిలోమీటర్లు ప్రయాణించాలి చిలుకూరి బాలాజీ ఆలయం నుంచి మెహదీపట్నంకు రెగ్యులర్ గా బస్సెస్ ఉంటాయి మెహదీపట్నంలో మూడు వందల నంబర్ బస్సు ఎక్కి ఆర్ఎంఘర్ సర్కిల్ దగ్గర దిగాను ఆర్ఎంఘర్ సర్కిల్లో వన్ జెడ్ నెంబర్ బస్ ఎక్కి నెహ్రూ జూలాజికల్ పార్క్ చేరుకున్నాను ఇదే నెహ్రూ జూలాజికల్ పార్క్ రండి లోపలికి వెళ్దాం లోపలికి రాగానే లెఫ్ట్ సైడ్ టికెట్ కౌంటర్ ఉంటుంది నార్మల్ డేస్ లో టికెట్ ప్రైస్ అరవై రూపాయలు వీకెండ్స్ లో డెబ్బై ఐదు రూపాయలు ఈ టికెట్ కౌంటర్ పక్కనే క్లాక్ రూమ్ ఉంది మీ లగేజ్ ఏమైనా ఉంటే ఇక్కడ పెట్టుకోవచ్చు ఒక బ్యాగ్కి ఇరవై రూపాయలు చార్జ్ చేశారు ఇది మెయిన్ ఎంట్రన్స్ ఇక్కడ మన టికెట్స్ చెక్ చేసి లోపలికి అలౌ చేస్తారు ఇలా మనం లోపలికి రాగానే బ్యాటరీ వెహికల్ టికెట్ కౌంటర్ ఉంటుంది నార్మల్ డేస్ లో టికెట్ ప్రైస్ ఎనభై రూపాయలు వీకెండ్స్ లో వంద రూపాయలు అదే ఈ టికెట్ రండి వెళ్దాం మనకి టైం లిమిట్ ఏమీ లేదు ఈ వెహికల్స్ ఫైవ్ పాయింట్స్ దగ్గర ఆగుతాయి బ్యాటరీ వెహికల్ లో ఫస్ట్ పాయింట్ చేరుకున్నాం ఈ యానిమల్స్ అన్ని ఈ ప్రదేశంలో ఉంటాయి ముందుగా వైట్ టైగర్ కనిపించింది తరువాత చీత కనిపించింది తరువాత రాయల్ బెంగాల్ టైగర్ కనిపించింది తరువాత హైనా కనిపించింది ఇవి నక్కలు ఇవి వైల్డ్ డాగ్స్ ఇక్కడ జింకలు ఉన్నాయి ఇవి చూసుకొని మళ్ళీ బ్యాటరీ వెహికల్లో నెక్స్ట్ పాయింట్ కి వెళ్తున్నాను సెకండ్ పాయింట్ లో ఏనుగులు ఉన్నాయి తరువాత బ్యాటరీ వెహికల్ లో థర్డ్ పాయింట్ కి వెళ్తున్నాను ఇది సఫారీ పాయింట్ సఫారీకి వెళ్లే వాళ్ళు ఇక్కడ దిగొచ్చు లేదంటే డైరెక్ట్ గా నెక్స్ట్ పాయింట్ కి వెళ్ళొచ్చు ఇది సఫారీ వెహికల్ టికెట్ కౌంటర్ ఇక్కడ మనకి రెండు ఆప్షన్స్ ఉన్నాయి నాన్ ఏసీ వెహికల్ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఏసీ వెహికల్ వన్ ట్వంటీ రూపీస్ చిన్న పిల్లలకైతే రెండింటికి నలభై రూపాయలే నేను ఏసీ వెహికల్ తీసుకున్నాను టికెట్ వన్ ట్వంటీ రూపీస్ ఇది ఏసీ వెహికల్ ఇందులో నుంచి వ్యూ చాలా క్లియర్ గా ఉంటుంది ఇది నాన్ ఏసీ వెహికల్ దీని చుట్టూ ఫెన్సింగ్ ఉంటుంది వ్యూ అంతా క్లియర్ గా ఉండదు రండి సఫారీకి వెళ్దాం సఫారీలో ముందుగా సింహం కనిపించింది లోపల ఉన్న సింహం చాలా యాక్టివ్ గా ఉంది బయట ఉన్న ఈ సింహం చూడండి మత్తుగా పడుకొని ఉంది తరువాత కొన్ని జింకలు కనిపించాయి తరువాత టైగర్ జోన్ లోకి వెళ్ళాం బోనులో ఉన్న పులి కనిపించింది బయట పులి కనిపించలేదు తరువాత నెమలి కనిపించింది ఆ తరువాత జింకలు కనిపించాయి తరువాత ఎలుకబంటి ఎన్క్లోజర్ ఎన్క్లోజర్లోకి వెళ్ళాం బయట ఉన్న ఎలుకుబంటి మొత్తుగా నిద్రలో ఉంది లోపల ఉన్న ఎలుకబంటి యాక్టివ్గా ఉంది ఈ సఫారీ ఒక పెద్ద ఫ్రాడ్ వాటికి మొత్తం ఇచ్చి సఫారీ అంటే ఎలా ఈ సఫారీకి వచ్చి మనీ టైం రెండు వేస్ట్ తరువాత సఫారీ వెహికల్ మనల్ని నెక్స్ట్ పాయింట్ దగ్గర డ్రాప్ చేస్తుంది ఇక్కడ రిఫ్రెష్ అవడానికి రెస్టారెంట్ ఉంది డ్రింక్స్ స్నాక్స్ లభిస్తాయి ఇది ఇండియన్ రైనో ఇది ఆఫ్రికన్ లయన్ ఇక్కడ కొంత టైం స్పెండ్ చేశాక ఎగ్జిట్ పాయింట్ కి వెళ్ళటానికి ఎలక్ట్రిక్ వెహికల్ ఎక్కాను ఆన్ ది వేలో జిరాఫీ కనిపించింది ఈ జూ కవర్ చేయడానికి మినిమం టూ అవర్స్ టైం పడుతుంది అది కూడా ఎలక్ట్రిక్ వెహికల్ తీసుకుంటే తరువాత జూ పార్క్ ఆపోజిట్లో ఉన్న ఇక్రమ్ రెస్టారెంట్కి వెళ్లాను సింగిల్ బిర్యానీ వన్ సిక్స్టీ రూపీస్ ఓకే పర్వాలేదు జస్ట్ యావరేజ్ లంచ్ చేశాక సుధా కార్ మ్యూజియం కు వెళ్తున్నాను జూ పార్క్ నుంచి సుధా కార్ మ్యూజియం వన్ కిలోమీటర్ ఉంటుంది ఆటో వాళ్ళు యాభై రూపాయలు ఛార్జ్ చేశారు ఇదే సుధాకర్ మ్యూజియం దీని ఎంట్రీ టికెట్ వంద రూపాయలు మొబైల్ కెమెరా టికెట్ వంద రూపాయలు మొత్తం రెండు వందలు ఈ మ్యూజియం లో మనం క్రేజీ క్రేజీ కార్స్ చూడొచ్చు ఇవి కేవలం బొమ్మ వెహికల్స్ కాదు రియల్ వెహికల్స్ ఈ మ్యూజియం లోని వెరైటీ కార్స్ తయారు చేసింది కె సుధాకర్ రెండు వేల ఐదులో లో ఈయన పేరు గిన్నీస్ వరల్డ్ రికార్డ్స్ లో కూడా నమోదు చేయబడింది లోపలికి రాగానే వరల్డ్ వార్ టూ కలెక్షన్ చూడొచ్చు అక్కడి నుంచి లోపలికి వెళితే సుధాకర్ గారు తయారు చేసిన వెరైటీ కార్స్ ని చూడొచ్చు ఇది షార్ప్నర్ కార్ ఇది హ్యాండ్ బ్యాగ్ కార్ ఇది లిప్స్టిక్ బైక్ ఇలా ఇక్కడ డిఫరెంట్ వెరైటీ కార్స్ చూడొచ్చు ఇవన్నీ బొమ్మ కార్లు కాదు రియల్ గా పనిచేస్తాయి ఈ కార్ మ్యూజియం సందర్శించడానికి నలభై ఐదు నిమిషాల నుంచి గంట సమయం పడుతుంది తరువాత గోల్కొండ ఫోర్ట్ కు వెళ్తున్నాను సుధాకర్ కార్ మ్యూజియం నుంచి గోల్కొండ ఫోర్ట్ ఎనిమిది కిలోమీటర్లుంటుంది ఆటో వాళ్ళు రెండు వందల ఇరవై రూపాయలు చార్జ్ చేశారు ఇదే గోల్కొండ ఫోర్ట్ రండి లోపలికి వెళ్దాం లోపలికి రాగానే లెఫ్ట్ సైడ్ టికెట్ కౌంటర్ ఉంటుంది ఎంట్రీ టికెట్ ఇరవై ఐదు రూపాయలు గోల్కొండ కోటకు ఎనిమిది సింహ ద్వారాలు ఉన్నాయి కోటలోకి రాగానే చప్పట్ల ప్రదేశం కనిపిస్తుంది కోటలోకి ఎవరైనా అక్రమంగా ప్రవేశిస్తే పైన ఉన్న వారికి తెలిసే విధంగా ఇక్కడ ఒక నిర్మాణం చేశారు ఇక్కడ నిలబడి చప్పట్లు కొడితే కోట పైన కిలోమీటర్ వరకు వినిపిస్తుంది ఈ కోట గురించి మీరు పూర్తి సమాచారం తెలుసుకోవాలంటే ఇక్కడ గైడ్స్ లభిస్తారు లేదు ఇక్కడ సరదాగా టైం స్పెండ్ చేద్దాం అనుకున్న వారు రిలాక్స్డ్ గా మీరు ఎంత ఎక్స్ప్లోర్ చేస్తారో చేయండి గోల్కొండ ప్రాంతం ంతాన్ని వెయ్యన్ని ఎనభై మూడు నుంచి పదమూడు వందల ఇరవై మూడు వరకు కాకతీయులు పరిపాలించేవారు తరువాత దీన్ని కాకతీయుల నుంచి మహమ్మద్ బిన్ తుగ్లక్ చేజిక్కిచ్చుకున్నాడు పదమూడు వందల ముప్పై ఆరులో ముసునూరి నాయకులు మహమ్మద్ బిన్ తుగ్లక్ సైన్యాన్ని ఓడించి గోల్కొండను పొందారు పదమూడు వందల అరవై నాలుగులో గోల్కొండను పరిపాలించిన ముసునూరి కాపయ్య భూపతి సంధిలో భాగంగా ఈ ప్రాంతాన్ని బహమనీ సుల్తాన్ మహమ్మద్ షాకు అప్పగించాడు అప్పట్నుంచి పదిహేను వందల పన్నెండు వరకు బహమనీ రాజ్యానికి రాజధానిగా ఆ తర్వాత షాహీల రాజధానిగా మారింది కుతుబ్షాహి వంశస్థులు గోల్కొండ కోటను అరవై ఏళ్లకు పైగా శ్రమించి నూట ఇరవై మీటర్ల ఎత్తైన నల్లరాయి కొండపై శత్రు దుర్భేద్యంగా నిర్మించారు ఈ కోట బురుజులతో కలిపి సుమారు ఐదు కిలోమీటర్ల చుట్టుకొలత కలిగి ఉంటుంది నవాబుల కాలంలో గోల్కొండ కోట వజ్రాల వ్యాపారానికి ఎంతో ప్రసిద్ధి చెందింది పదహారు వందల ఎనభై ఏడులో ఔరంగజేబు గోల్కొండ కోటపై దండెత్తి విజయం సాధించడంతో కుతుబ్షాహీల పాలన అంతమైంది ఆ సమయంలోనే ఔరంగజేబు గోల్కొండ కోటను చాలా వరకు నాశనం చేశాడు గోల్కొండ కోటను సందర్శించడానికి మినిమం రెండు గంటల సమయం పడుతుంది ఇప్పుడు ఎండ చాలా ఎక్కువగా ఉంది అందుకే నేను పై వరకు వెళ్ళలేదు గోల్కొండ కోట నుంచి దుర్గం చెరువు పోటింగ్ పాయింట్కి వెళ్తున్నాను దీని డిస్టెన్స్ తొమ్మిది కిలోమీటర్లు ఓలా ఆటో బుక్ చేశాను వన్ సిక్స్టీ ఫోర్ రూపీస్ చార్జ్ చేశారు ఇది దుర్గం చెరువు బోటింగ్ పాయింట్ రెండు లోపలికి వెళ్దాం జూబ్లీహిల్స్ మాదాపూర్ ప్రాంతానికి మధ్యలో దుర్గం చెరువు ఉంది అప్పట్లో గోల్కొండ కోటలో మరియు కోట సమీపంలో ఉన్న ప్రజలకు ఈ చెరువు మంచినీటి సదుపాయం కల్పించింది దుర్గం చెరువుపై నిర్మించిన ఈ అధునాతన కేబుల్ బ్రిడ్జ్ వల్ల ఈ ప్రదేశం హైదరాబాద్ ప్రధాన పర్యాటక ప్రదేశాల్లో ఒకటిగా మారిపోయింది ఏడు వందల యాభై నాలుగు మీటర్ల పొడవైన ఈ కేబుల్ బ్రిడ్జ్ నిర్మించడానికి నూట ఎనభై నాలుగు కోట్లు ఖర్చు అయింది ఈ కేబుల్ బ్రిడ్జ్ నిర్మించటం వల్ల మాదాపూర్ జూబ్లీ హిల్స్ మధ్య చాలా డిస్టెన్స్ తగ్గిపోయింది రండి బోటింగ్ కి వెళ్దాం రెగ్యులర్ బోట్ ఒకరికి యాభై రూపాయలు స్పీడ్ బోట్ నాలుగు వందలు ఇందులో నలుగురు ప్రయాణించవచ్చు పెడల్ బోట్స్ కూడా అందుబాటులో ఉన్నాయి ఒకరికి యాభై రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు నేను రెగ్యులర్ బోట్ తీసుకున్నాను టికెట్ రూపాయలు ఇదే మనం వెళ్ళబోయే బోట్ బోటింగ్ తరువాత కేబుల్ బ్రిడ్జ్ పై లైటింగ్ స్టార్ట్ చేసే వరకు ఇక్కడే వెయిట్ చేశాను సాయంత్రం ఆరున్నర గంటలకు లైటింగ్ స్టార్ట్ చేశారు వ్యూస్ ఎంజాయ్ చేయండి దుర్గం చెరువు బోటింగ్ పాయింట్ నుంచి రెండు కిలోమీటర్ల దూరంలో మాదాపూర్ మెట్రో స్టేషన్ ఉంటుంది మీరు బైక్ లేదా క్యాబ్లో వచ్చుంటే డైరెక్ట్గా మీ హోటల్ చేరుకోండి అదే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో వచ్చిన వాళ్ళు దుర్గం చెరువు బోటింగ్ పాయింట్ నుంచి ఆటోలో మాదాపూర్ మెట్రో స్టేషన్ చేరుకోండి మెట్రోలో సికింద్రాబాద్ చేరుకోండి బోటింగ్ పాయింట్ నుంచి ఎక్కువగా ఆటోస్ లభించవు ఒక హాఫ్ కిలోమీటర్ నడుచుకుంటూ మెయిన్ రోడ్కి వస్తే మెయిన్ రోడ్ నుంచి ఆటోస్ లభిస్తాయి గుర్తుంచుకోండి డే త్రీలో మనం రామోజీ ఫిల్మ్ సిటీ సందర్శిద్దాం రామోజీ ఫిల్మ్ సిటీ ఎలా సందర్శించాలో చెప్పే ముందు హైదరాబాద్ లో ఇంకా చూడవలసిన ముఖ్యమైన ప్రదేశాలు ఏమున్నాయో బ్రీఫ్ గా చెప్తాను రీసెంట్ గా ఓపెన్ చేసిన స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీ ముచ్చింతల్ రామానుజన్ ఆలయం ప్రస్తుతం ఈ ఆలయం లోపల మొబైల్ కెమెరా అలౌ చేయట్లేదు అందుకే దీనిపై సపరేట్ వీడియో చేయలేదు తరువాత ఆర్టిఫిషియల్ ఎంటర్టైన్మెంట్స్ లైక్ స్నో వరల్డ్ వండర్లా ఓషన్ పార్క్ థ్రిల్ సిటీ ఇలాంటి అమ్యూస్మెంట్ పార్క్స్ సందర్శించవచ్చు వీటిపై నాకు అంత ఇంట్రెస్ట్ లేదు అందుకే నేను కవర్ చేయట్లేదు ఇవన్నీ కవర్ చేయాలంటే మీరు ఐదారు రోజులు ప్లాన్ చేసుకోండి ఇప్పుడు మనం రామోజీ ఫిల్మ్ సిటీ ఎలా సందర్శించాలో చూద్దాం రామోజీ ఫిల్మ్ సిటీ టైమింగ్స్ ఉదయం తొమ్మిది గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు ఓపెన్ లో ఉంటుంది మీరు వీలైనంత వరకు ఉదయం తొమ్మిది గంటల కల్లా రామోజీ ఫిల్మ్ సిటీ చేరుకునే విధంగా ప్లాన్ చేసుకోండి ఎల్బీ నగర్ నుంచి రామోజీ ఫిల్మ్ సిటీ పదిహేను కిలోమీటర్లు ఉంటుంది మీ ఓన్ వెహికల్ లో చేరుకునే వారు గూగుల్ మ్యాప్స్ యూజ్ చేసుకోండి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ లో ప్రయాణించే వారు ముందుగా ఎల్బీ నగర్ చేరుకోండి అది మెట్రోలో అయినా లేదా బస్సులో అయినా ఎల్బీ నగర్ నుంచి ఆర్డినరీ బస్సులో రామోజీ ఫిల్మ్ సిటీ చేరుకోవచ్చు లేదంటే ఎల్బీ నగర్ నుంచి చౌటప్పల్కి షేర్డ్ వెహికల్స్ ఉంటాయి ఆ షేర్డ్ వెహికల్స్ లో కూడా రామోజీ ఫిల్మ్ సిటీ చేరుకోవచ్చు అదేవిధంగా రామోజీ ఫిల్మ్ సిటీ పికప్ అండ్ డ్రాప్ బస్సెస్ కూడా అందుబాటులో ఉన్నాయి వీళ్ళు ఒకరికి అప్ అండ్ డౌన్ మూడు వందల యాభై రూపాయలు ఛార్జ్ చేస్తారు ఈ టోల్ ఫ్రీ నంబర్ కాల్ చేసి మీ బస్ టికెట్ బుక్ చేసుకోవచ్చు రామోజీ ఫిల్మ్ సిటీ ఎంట్రన్స్ నుంచి జస్ట్ మూడు వందల మీటర్లు నడుచుకుంటూ లోపలికి వెళితే టికెట్ కౌంటర్ ఉంటుంది రామోజీ ఫిల్మ్ సిటీ ఎంట్రీ టికెట్ పెద్దవాళ్ళకైతే పదిహేను వందలు ఉంటుంది చిన్నపిల్లలకు పదమూడు వందలు ఉంటుంది వీటిని మనం ఆన్లైన్ లో కూడా బుక్ చేసుకోవచ్చు ఆన్లైన్ బుకింగ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను చెక్ చేయండి ఆన్లైన్ లో బుక్ చేసుకుంటే ఈ క్యూ లైన్ లో నిలబడాల్సిన అవసరం ఉండదు టికెట్ తీసుకుని బస్ ఎక్కితే బస్సులో గైడ్ ఉంటారు వాళ్లే మీకు అన్ని గైడ్ చేస్తారు డోంట్ వరీ రామోజీ ఫిల్మ్ సిటీపై సపరేట్ వీడియో చేస్తాను అందులో ఇంకా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇంతటితో మన హైదరాబాద్ ట్రిప్ పూర్తయింది హైదరాబాద్ ట్రిప్ బడ్జెట్ క్లియర్గా డిస్క్రిప్షన్లో ఇస్తాను చెక్ చేయండి ఈ వీడియోకి సంబంధించి మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి రిప్లై ఇస్తాను ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోవద్దు